టర్కీ హిజాబ్ వివాదం క్రమంగా ముదిరి పడటం ఒక ఎత్తైతే ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయడానికి రెడీ అవుతున్నారట ఏంటది రెఫరెండం పెట్టడానికి ముందు హిజాబ్ ధరించడం మీద రెఫరెండం పెడతాడట అధ్యక్షుడు ఆ రెఫరెండం ద్వారా పబ్లిక్ చెప్పేటువంటి నిర్ణయమే మ్యాండేటరీ అంటూ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాడు వాస్తవానికి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి కూడా అంతకుముందు రాజ్యాంగం ప్రకారం అయితే కనుక వాళ్ళకి ఇది ఉండేది హిజాబులు బురకాలు అది అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి ఆ బురకాలు హిజాబుల్ లాంటిది కంపల్సరీ కాదన్నటువంటి తీర్మానం చేశారు అప్పటి నుంచి నడుస్తూ వస్తుంది అయితే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ కీలకమైనటువంటి మార్పులు జరిగినాయి రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు రాజ్యాంగ సవరణ చేసి అంతకుముందు విధించిన నిషేధం మీదనే నిషేధం విధించి తప్పనిసరిగా ప్రతిమ మహిళ హిజాబ్ ధరించాలి అట్లాగే తర్వాత బురకా ధరించాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు అది మొదట అది ఆదేశాలతో ప్రారంభమై ఆ తర్వాత ఆదేశాలు అమలు చేయకపోయినా లేదా ఈ హిజాబ్ దారంలో చిన్నపాటి తేడా జరిగినా వాటిని మానిటర్ చేయడానికంటూ మోరల్ పోలీసులు పెట్టుకొచ్చాడు ఇప్పుడు ఆ వివాదం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రపంచ దేశాలైతే ఇప్పుడు తాజాగా మరికొన్ని ఆంక్షలు పెట్టడానికి ముందుకొచ్చిన ఇరాన్ మీద హిజాబ్ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇరాన్ అధ్యక్షుడు మారతాడా లేదా చూడాల్సి ఉంది